అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లాలంటే ఆ దేశ కాన్సులేట్ అండ్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వీసా అప్రూవ్ చేయాలి. అయితే అమెరికాలో అడుగు పెట్టేందుకు అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నా కొన్ని కారణాలతో వీసా రిజెక్ట్ చేస్తారు. స్టడీస్ కు వెళ్లే వారికి బ్యాంక్ అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు ష్యూరిటీ చూపించాలి. ఇలా మనం అప్లై చేసే వీసా టైంను బట్టి నిబంధనలుంటాయి. ఈ మేరకు అమెరికాలో ఏమన్నా ఇంటర్వ్యూ ఈవెంట్స్ కు అటెండ్ కావాలన్నా వీసా తప్పనిసరి. ఈ నేపథ్యంలో అయోధ్య మందిరంలో బాలరాముని విగ్రహం చేసిన అరుణ్ యోగిరాజ్ అమెరికా వెళ్లేందుకు వీసా అప్లై చేయగా రిజెక్ట్ అయిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీకి అమెరికా వీసాను నిరాకరించింది. అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వర్జీనియాలోని రిచ్మండ్ లో ప్రపంచ కన్నడ కాన్ఫరెన్స్ 2024 ఈవెంట్ జరగనుంది. దీంతో కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ ను ఈ సదస్సుకు ఆహ్వానించారు. దాంతో ఆయన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆయన వీసాను యుఎస్ తిరస్కరించింది. వీసా నిరాకరణకు ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. ఇక మైసూర్కు చెందిన ఈ శిల్పి ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించిన రామ్లల్ల విగ్రహాన్ని చెక్కిన విషయం తెలిసిందే. కాగా మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చదివిన అరుణ్ యోగిరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో 6 నెలల పాటు ఉద్యోగం చేశారు. కానీ ఆ తర్వాత ఆ ప్రైవేట్ ఉద్యోగాన్ని గుడ్ బై చెప్పి మైసూర్కు తిరిగి వచ్చేశారట. అనంతరం కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని శిల్పిగా కొనసాగుతున్నట్లుగా ఒక సందర్భంలో అరుణ్ చెప్పారు. ఇక అరుణ్ యోగిరాజ్ ఇంతకుముందు కేదార్నాథ్ లో ప్రతిష్ఠించిన 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని, ఢిల్లీలోని ఇండియాగేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా చెక్కారు. వీటితో పాటు మైసూర్ జిల్లాలోని చుంచనకట్టెలో 21 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం, 15 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, మైసూర్లోని స్వామి రామకృష్ణ పరమహంస తెల్లటి అమృత శిల విగ్రహం, 6 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఆయన చెక్కిన విగ్రహాలలో ఉన్నాయి.